విజయనగరం జిల్లా శృంగవరపుకోట ఎస్సీ గర్ల్స్ హాస్టల్లో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్, 16 మంది విద్యార్థినికులకు అస్వస్థత. శృంగవరపుకోట ప్రభుత్వ హాస్పిటల్లో చేరిక. నిన్న మధ్యాహ్నం చికెన్ తినడం నుంచి అస్వస్థత కలిగామని విద్యార్థులు అంటున్నారు. ఇద్దరి పరిస్థితి విషమం. విజయనగరం మహారాజా ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. రాజశేఖర్ చిన్నపిల్లల వైద్య నిపుణుని ఎస్కోట ఏరియా హాస్పిటల్లో ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్ ఎస్కోట్ నుండి మొన్న సండే నైట్ ఇద్దరు అమ్మాయిలు జాయిన్ అవడం జరిగింది. వాంతులు విరేచనాలతో మండే మార్నింగ్ కూడా ముగ్గురు జాయిన్ అయ్యారు. ఈరోజు టోటల్ 8-9 మెంబర్స్ జాయిన్ అవడం జరిగింది. టోటల్ 14 మెంబర్స్ జాయిన్ అయ్యారండి. అందులో ఇద్దరు పరిస్థితి బాగా కొద్దిగా దీనిగా ఉండడం వల్ల ఇద్దరిని విజయనగరం జాయిన్ పంపించడం జరిగింది. అంటే డిహైడ్రేషన్ వల్ల కొద్దిగా ఎక్యూట్ రీనల్ ఫెయిల్యూర్లోకి వెళ్ళారు. సో అందువల్ల వాళ్ళు విజయనగరం ఎంఆర్ హాస్పిటల్కి రిఫర్ చేయడం జరిగింది. మిగిలిన పిల్లలందరూ బాగానే స్టేబుల్గానే ఉన్నారు. మేబీ ఫుడ్ ఆర్ వాటర్ కంటామినేషన్ అయి ఉంటుంది. అంటే కొంతమంది మాసువ్గా ఒకేసారి ఎఫెక్ట్ అయ్యారు కాబట్టి మేబీ ఫుడ్ ఆర్ వాటర్ కంటామినేషన్.